డాక్టర్ గారు, శ్రావణి గారు ఇలా అడుగుతున్నారు. నాకు 4 నెలల క్రితం పాప పుట్టింది. పాప ఆరోగ్యంగానే ఉంది. పాప నా పాలే తాగుతోంది. పాపకు పాలు తాగుతున్నప్పుడు నా చనుమనల్లో బాగా మంటగా నొప్పిగా ఉంటుంది. అదే కాకుండా మామూలుగా కూడా నా చనుమనల్లో బాగా దురదగా కూడా ఉంటుంది. డాక్టర్ ఆయింట్మెంట్ ఇచ్చారు, కానీ పాపకు ఇబ్బంది అవుతుందని నేను ఆయింట్మెంట్ వాడడం లేదు. నేను ఈ సమస్య నుండి బయటపడడానికి వేరే మార్గం ఏదైనా ఉందా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శ్రావణి గారు, నిపుల్స్లో దురద మంట రావడానికి చాలా రకాల కారణాలు అవి ఉంటాయి. సో కామన్గా ఈ కంప్లైంట్ అనేది డెలివరీ అయిన తర్వాత చాలామంది అమ్మాయిలు మాకు చెప్తూ ఉంటారు. ఇది ఎందువల్ల అని మాట్లాడుకుంటే, ఈ బాడీలో వచ్చే హార్మోనల్ మార్పు వల్ల ప్రెగ్నెన్సీలో స్కిన్ అనేది సెన్సిటివ్ అవ్వడము, ఆ నిపుల్ ఏరియా బ్రెస్ట్ అనేది స్ట్రెచ్ అయిపోయి స్ట్రెచ్ వల్ల ఇచ్చింగ్ రావడం అనేది కామన్గా మనం చూస్తుంటాం. ఇదే కాకుండా ఒక్కొక్కసారి మీరు వేసుకునే అండర్ అంటే గార్మెంట్స్ అంటాం మన, బ్రాస్ కానీ అలాంటివి కూడా ఒక్కొక్కసారి కొత్తవి వాడినప్పుడు ఈ ఇచ్చింగ్ దురద రావడం అనేది చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా మీరు ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా బేబీ తాగినప్పుడు, అలాగే వెట్నెస్ అంటే పాలు ఇచ్చిన తర్వాత నిపుల్స్ని తుడుచుకోకుండా అలాగే ఉంటే కూడా ఆ చల్లదనం వల్ల, ఆ వెట్నెస్ వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఈ దురద అనడం, మంట అనేది రావడం అనేది జరుగుతుంటుంది. ఒక్కొక్కసారి క్రాక్డ్ నిపుల్స్ వల్ల కూడా ఈ మంట రావడం అనేది చూస్తుంటాం. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫీడింగ్ ఇచ్చిన తర్వాత, బేబీకి పాలు ఇచ్చిన తర్వాత నిపుల్స్ని నార్మల్గా ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసేసి ఒక కాటన్ క్లాత్తో నీట్గా డ్రై చేయడం ద్వారా ఈ వెట్నెస్ అనేది తగ్గించి ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా మీరు కాపాడుకోవచ్చు. ఇదే కాకుండా మీకు ఒకవేళ మీ గార్మెంట్స్ వల్ల వస్తుంది అని మీకు అనిపిస్తే, గార్మెంట్స్ని మార్చి కొంచెం సాఫ్ట్గా కాటన్గా ఉన్న అండర్ గార్మెంట్స్ వేసుకోవడం ద్వారా కూడా ఇలాంటి ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ని మీరు అరికట్టవచ్చు. ఇదే కాకుండా మీరు మీ అండర్ గార్మెంట్స్ వాష్ చేసి కెమికల్ అంటే మన డిటర్జెంట్స్ కానీ సోప్స్ కానీ ఎక్కువగా వాడకుండా మైల్డ్ సోప్స్, మైల్డ్ డిటర్జెంట్స్ యూజ్ చేయడం ద్వారా కూడా ఈ ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ని మీరు అరికట్టవచ్చు. మీకు ఆల్రెడీ డాక్టర్ గారు క్రీమ్స్ కొన్ని సజెస్ట్ చేశారని చెప్పారు. సో క్రీమ్స్ అప్లై చేయండి. మీకు ఎవరైనా డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు సేఫ్ క్రీమ్సే డెఫినెట్గా అడ్వైస్ చేసి ఉండవచ్చు. సో ఏంటంటే, క్రీమ్స్ అప్లై చేసి బేబీకి మీకు ఫీడ్ ఇస్తాను అనుకున్నప్పుడు మంచిగా ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసి డ్రై చేసి మీరు ఫీడింగ్ ఇవ్వడం వల్ల బేబీకి కూడా ఏం హామ్ అనేది జరగదు. సో మీరు ఆ క్రీమ్స్ వాడండి. ఈ సింపుల్ టెక్నిక్స్ యూజ్ చేయడం ద్వారా ఈ ప్రాబ్లమ్ని మీరు అరికట్టవచ్చు.